హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశోక్ మీ చూస్తున్నారు అశోక్ టెక్ని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో వీడియోని ఎలా ఎడిట్ చేయాలని కనుక చూద్దాం చాలా సింపుల్ గా మనం వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు అంటే చాలా మంది షార్ట్ వీడియోస్ తీస్తుంటారు కదా ఆ షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ గానీ లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్ గానీ అకేషన్ గానీ వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ గానీ మనం ఈ వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసుకోవచ్చు అంటే మనం ఆ వీడియోస్ కి టైటిల్స్ గానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ లేకపోతే మనం మ్యూజిక్ ఎఫెక్ట్స్ గానీ ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు వారితో పాటు పాటు మనకి అక్కడక్కడ ట్రాన్స్లేషన్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు మనకి కొన్ని ఎఫెక్ట్స్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కూడా మనం చేయవచ్చు సాఫ్ట్వేర్ లో చాలా సింపుల్ గా ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మనం వీడియో ఎడిట్ చేయడానికి మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి మనం వాటితో కంపేర్ చేస్తే మనకి వండర్ సేర్ ఫిల్మో సాఫ్ట్వేర్ లో చాలా సింపుల్ గా మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అసలు వీడియో ఎడిటింగ్ పైన మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఉండర్ సేర్ ఫిల్మో సాఫ్ట్వేర్ లో చాలా సింపుల్ గా వీడియోస్ ని తిన ఎడిట్ చేసుకోవచ్చు మనం వండర్సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఎడిట్ చేసిన తర్వాత వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా వీడియో ఉంటుంది వండర్సేర్ ఫిల్మోరా సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే మన అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే మన వండర్సేర్ ఫిల్మో సాఫ్ట్వేర్ లో ఎలా ఎడిట్ చేసుకోవాలి యానిమేషన్ ఎఫెక్ట్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి ఆ ట్రాన్స్లేషన్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి మ్యూజిక్ ఎఫెక్ట్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇలా వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మన లో అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండాలి ఇక్కడ కింద రెడ్ కలర్ లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్ వేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మన ఛానల్ లో ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో మనం వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది దానికి ఇప్పుడు చూద్దాం మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో ల్యాప్టాప్ లో కానీ వండర్ షేర్ ఫిల్మొరా సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయండి వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయాలని మనకి ఇలా ఒక పాప అయితే ఓపెన్ అవుతుంది మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అనేది సేవ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ఫైల్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మన ప్రాజెక్ట్ వర్క్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ మన ప్రాజెక్ట్ వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు అంటే మీరు కొత్తగా ఒక వీడియోని యాడ్ చేసి ఎడిట్ చేసుకోవాలి అన్నట్లయితే న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మనం వండర్ సేర్ ఫిల్మొరా సాఫ్ట్వేర్ లో చాలా సింపుల్ గా అయితే నైనా ఎడిట్ చేసుకోవచ్చు మిగతా సాఫ్ట్వేర్ తో కంపేర్ చేసినట్లయితే మనకి ఇందులో వీడియో ఎడిటింగ్ గురించి మీకు అసలు తెలియకపోయినా కూడా మీరు ఒక్కసారి చూస్తే చాలు చాలా సింపుల్ గా మీరు అయితే నైక ఎడిట్ చేసుకోవచ్చు ఆ షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన వీడియోస్ కానీ ఏదైనా ఫంక్షన్ గానీ అకేషన్ కానీ సంబంధించిన వీడియోస్ ని చాలా సింపుల్ గా మీరు వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మంచి ఆడియో ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు టైటిల్ ని యాడ్ చేసుకోవచ్చు అక్కడ ట్రాన్స్లేషన్స్ ని యాడ్ చేసుకోవచ్చు మనం వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాలని ఇప్పుడు చూద్దాం మనం వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో వీడియోని ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక వీడియో ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వీడియో ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి వీడియో ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డెస్క్టాప్ కావాలంటే ఇక్కడ డెస్క్ టాప్ క్లిక్ చేస్తే మనకి డెస్క్ టాప్ పైన ఉండే ఫోల్డర్స్ అయితే కనపడతాయి ఇక్కడ నుంచి మన వీడియో అనేది డెస్క్ టాప్ ఫోల్డర్స్ లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదు మీ ఫైల్ అనేది సి డ్రైవ్ గానీ డి డ్రైవ్ అని ఉన్నట్లయితే దిస్ విసి పైన క్లిక్ చేస్తే మీకు ఆ సి డ్రైవ్ డి డ్రైవ్ అనేది ఇలా కనబడతాయి అక్కడ మీరు ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డెస్క్టాప్ టాప్ పైన క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్ ఫోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఇక్కడ మీ వీడియో ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ వీడియో ఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా ఇంపోర్ట్ అవుతుంది ఇలాగైనా సరే మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే సాఫ్ట్వేర్ ని ఇలా మినిమైజ్ చేసి ఇక్కడ మన వీడియో ఫైల్ ఎక్కడ ఉండేది చూసి మన వీడియో ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ ఆ వీడియో ఫైల్ ని ఇలా మన మౌస్ లో లెఫ్ట్ క్లిక్ తో హోల్డ్ చేసి పట్టుకొని ఇలా వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లెక్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇలాగైనా సరే వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే మనకి షార్ట్ కట్ కూడా ఉంది కీబోర్డ్ లో కంట్రోల్ ఐ క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి అయినా సరే మన వీడియోని ఇలా సెలెక్ట్ చేసి ఇలా ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా ఇంపోర్ట్ అవుతుంది వీడియోని ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం వీడియోని టైం లైన్ పైకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడనే మనం వీడియోని ఎడిట్ చేసుకోవాలి వీడియోకి టైటిల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ట్రాన్స్లేషన్స్ కానీ యాడ్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ నుంచే యాడ్ చేసుకోవచ్చు మీ మౌస్ లో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా డ్రాగన్ డ్రాప్ చేయండి ఇలా మీరు టైమ్ లైన్ మీ వీడియో ఫైల్ యాడ్ చేసుకోవచ్చు మీరు వీడియో ఫైల్ ని ఆడియో ఫైల్ కానీ ఆడియో క్లిప్స్ కానీ మీరు ఇలాగే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని కట్ చేయాలి అన్నట్లయితే అంటే మీకు అవసరం లేని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ ని మీరు కట్ చేయాలి అంటే వీడియోని కట్ చేయాలి అంటే ఇక్కడ మనకి టైం ఇండికేటర్ ఉంది కదా ఇక్కడ ఈ టైం ఇండికేటర్ ని మనం ఎక్కడైతే వీడియో ని కట్ చేయాలనుకున్నామో అక్కడ ఈ టైం ఇండికేటర్ నుంచి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఆ పాట్ అనేది ఇలా కట్ అవుతుంది ఈ స్ప్లిట్ ఆప్షన్ అనేది మనకి వండర్ సేర్ ఫిల్మోరా ఎక్స్ లో అయితే కనపడుతుంది అంటే ఇక్కడ టైం ఇండికేటర్ పైన వండర్ సేర్ ఫిల్మోరా ఎక్స్ లో అయితే కనపడుతుంది వండర్ సేర్ ఫిల్మోరా నైన్ కానీ ఎయిట్ లో కానీ చూసినట్లయితే మీకు ఈ స్ప్లిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఈ టైం ఇండికేటర్ పైన కనిపించదు మీకు ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర అయితే కనుక మీకు స్ప్లిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇలా కనపడుతుంటుంది ఇక్కడైనా సరే మీరు ఈ స్ప్లిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా మీరు వీడియోని కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ ని మీరు సెలెక్ట్ చేయండి అంటే మీరు ఏ పార్ట్ అయితే మీకు అవసరం లేదు అనుకుంటున్నారో ఆ పార్ట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసి ఇటు సైడ్ సైడ్ కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది ఆ పార్ట్ అనేది ఇలా డిలీట్ అవుతుంది ఇలా డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ పార్ట్ ని చూడాలి అనుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ అండు రీడ్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ అండు పైన క్లిక్ చేస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది మళ్ళీ ఇక్కడ రీడ్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళాలి అన్నా ఫ్రంట్ కు వెళ్లాలి అన్నా ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఇలా బ్యాక్ ఫ్రెంట్ అయితే కనుక వెళ్ళొచ్చు ఇలా మీకు ఏ పార్ట్ అయితే మీకు అవసరం లేదు అనుకుంటున్నారో ఆ పాటిని మీరు ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు వీడియోని ప్లే చేయాలంటే ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ప్లే అవుతుంది ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది స్టాప్ అవుతుంది ఇక్కడ మీకు షార్ట్ కట్ వచ్చేసరికి స్పేస్ బార్ యూజ్ చేసి మీరు వీడియోని ప్లే చేయాలన్నా స్టాప్ చేయాలన్నా స్టాప్ చేయొచ్చు ఇలా మీరు ఏ పార్ట్ అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ పాట ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ పైన ఇక్కడైనా క్లిక్ చేయండి లేదంటే అనగా మీకు ఇక్కడ టైం ఇండికేటర్ పైన స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సరే మీరు క్లిక్ చేసి మీరు ఆ పాట్ అయితే కట్ చేయొచ్చు కట్ చేసిన తర్వాత ఆ పాట్ సెలెక్ట్ చేయండి క్లిక్ చేయాలని మీకు అది సెలెక్ట్ అవుతుంది ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిలేట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడైనా సరే మీరు డిలీట్ చేయొచ్చు లేదంటే మీకు కీబోర్డ్ లో షార్ట్ కట్ ఉంటుంది కంట్రోల్ ఎక్స్ పైన క్లిక్ చేస్తే మీకు డిలేట్ అవుతుంది మళ్ళీ మీరు చూడాలి అంటే మీకు షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ జెడ్ అనారంటే మీకు మళ్ళీ బ్యాక్ అయితే వస్తారు ఇలా మీరు షార్ట్ కట్ చేయాలంటే యూజ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఈ వీడియోలో ఎక్కడైనా సరే ఈ పార్ట్ని మీరు సైలెంట్ చేయాలి అన్నట్లయితే కనుక ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ని మీరు సైలెంట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసి మీ మౌస్లో రైట్ క్లిక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపెడతాయి ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ పార్ట్ మొత్తం ఇలా సైలెంట్ అవుతుంది ఇలా మీరు సైలెంట్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ పార్ట్ని అన్మ్యూట్ చేయాలి అంటే కనుక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మ్యూట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ పాట్ మొత్తం మళ్ళీ ఆడియో అనేది ఇలా వచ్చేస్తుంది లేదు మీరు ఈ పాట్ కి ఆడియోని తగ్గించాలి అన్నట్లయితే కనుక మీ మౌస్లో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా కిందికి డ్రా చేసినట్లయితే కనుక మీకు ఆ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అలాగే మీరు వాల్యూమ్ పెంచాలి కూడా ఈ లైన్ దగ్గర మౌస్ కసర్ నుంచి మీ మౌస్లో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా పెంచితే మీకు వాల్యూమ్ అనేది ఇక్కడ పెరుగుతుంది ఇలా మీరు వాల్యూమ్ పెంచాలి అన్నా తగ్గించాలన్నా ఈ విధంగా మీ వీడియో కానీ ఆడియో కానీ ఈ విధంగా మీరు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా మీరు వీడియోని ఎడిట్ చేసిన తర్వాత మీకు ఏ పార్ట్స్ అయితే అవసరం లేదో ఆ పార్ట్స్ మొత్తం డిలీట్ చేసి ఇలా వీడియో నీట్గా ఎడిట్ చేసిన తర్వాత టైటిల్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ యాడ్ చేసుకోవాలి కనుక మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్ లో కానీ మీకు వేరే ఎంపీ త్రీ సాంగ్స్ కానీ లేకపోతే ఆడియో ఫైల్స్ కానీ ఉన్నట్లయితే కనుక వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైం లైన్ పైకి యాడ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీకు ఇక్కడ ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆడియో ఫైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి వాటిని మీరు యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కొన్ని డిఫాల్ట్గా అయితే ఉంటాయి కొన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్ని ని కనుక మీరు ఇలా డ్రాగన్ డ్రాప్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ టైటిల్ ఉంది కదా ఇక్కడ టైటిల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని టైటిల్స్ అయితే కనుక ఉంటాయి ఇక్కడ మీకు టైటిల్స్ కూడా సేమ్ మీకు ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి కొన్ని టైటిల్స్ అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా ఆ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ టైటిల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు నెట్ అనేది ఆన్లో ఉంచేసి ఆ డౌన్లోడ్ సిమ్ల పైన క్లిక్ చేస్తే మీకు ఆ టైటిల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని మీకు డిఫాల్ట్గా ఉంటాయి ఈ టెక్స్ట్ మీరు ప్రివ్యూ చూడాలి అన్నట్లేదు కనుక ఇక్కడ మీకు ఏ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ప్రివ్యూ చూడాలి అనట్లేదు కనుక ఇక్కడ ఈ టైటిల్ పైన డబల్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది మాకు ఇక్కడ కనబడుతుంది ఇలా మనకి ప్రివ్యూ అనేది చూడొచ్చు మనం ఈ టైటిల్ని యాడ్ చేసుకోవాలంటే మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అనేది చూసి ఇక్కడ ఫస్ట్ మన టైం లైన్ ఇండికేటర్ ఉంది కదా ఇక్కడ ఉంచేసి ఇక్కడ ఈ టైటిల్ ని మనం మౌస్ లో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు ఇలా డ్రాగన్ డ్రాప్ చేస్తే కనుక మనకి ఇలా టైం లైన్ యాడ్ అవుతుంది ఇక్కడ మనం ప్లే చేస్తే కనుక మనకి టైం ఇండికేటర్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకి టైటిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ టైటిల్ సైజ్ అనేది తగ్గించాలంటే కనుక ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి టెక్స్ట్ పైన ఇక్కడ మనకి డాట్స్ కనబడుతున్నాయి కదా కార్నర్లో ఈ డాట్స్ పైన మనం ఇలా మౌస్ ని దగ్గరికి జరిపినట్లయితే కనుక హోల్డ్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా దగ్గరికి జరిపినట్లయితే కనుక మనకి సైజ్ అనేది తగ్గుతుంది ఇలా మనం వాటి సైజ్ అనేది ఇలా తగ్గించవచ్చు మనకి ఎక్కడ కావాలంటే ఎక్కడ ఇలా మౌస్తో ఇలా జరుపుకోవచ్చు టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ టెక్స్ట్ ని చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ మనం టైమ్ లైన్లో ఇక్కడ టెక్స్ట్ ని యాడ్ చేసాం కదా ఈ టెక్స్ట్ పైన డబల్ క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం ఇలా ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం క్లిక్ చేసి మన టెక్స్ట్ అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకే సారీ మనకి ఇక్కడ రెండు లేయర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ రెండు లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి నేమ్ అనేది ఇక్కడ కింద లేయర్లో చేంజ్ అయితే అయింది ఓకే ఇలా మనకి రెండు లేయర్స్ ఉన్నట్లయితే కనుక మనం ఇలా ఏ లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లో మనకి నేమ్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ నేను నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నేను అశోక్ అని నేమ్ అయితే కనుక చేంజ్ చేసినాను ఇలా మనం నేమ్ అనేది చేంజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ కొన్ని అంటాయి ఇక్కడ మనకి కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా ఇక్కడ మన డబల్ క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కి ఇలా పింక్ కలర్ అనేది చేంజ్ అవుతుంది డబల్ క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కి ఇలా పింక్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్కి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంటుంది ఇలా మీకు కావాల్సిన కలర్ని మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కొన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఎఫెక్ట్స్ని మీరు యాడ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ పైన డబుల్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా మనకి యానిమేషన్ ఎఫెక్ట్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే కనుక ఇక్కడ అండ్ పైన క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మనకి బ్యాక్ అయితే వస్తాము మనకు ఆ ఎఫెక్ట్స్ మనకు ఆ ఎఫెక్ట్ వద్దకున్నట్లయితే ఇక్కడ అండు పైన క్లిక్ చేసి మనం బ్యాక్ అయితే రావచ్చు ఇలా మనకి కొన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకు ఏ టెక్స్ట్ అయినా సరే మనం ఈ యానిమేషన్ ఎఫెక్ట్స్ కనుక యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ లైర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ యానిమేషన్ ఎఫెక్ట్ పైన డబల్ క్లిక్ చేస్తే మనకి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా మనం యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొన్ని టెక్స్ట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చాలా టెక్స్ట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ అయింది ఇలా మనం స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉంటాయి మనకి నచ్చిన కలర్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసి మనం కలర్ అయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నార్మల్లో తీసుకున్నట్లయితే మనకి కలర్ అనేది మొత్తం టెక్స్ట్ కలర్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అక్కడ మనం ఎఫెక్ట్లో చూసినట్లయితే కనుక మనకి కొద్దిగా బార్డర్స్ దగ్గర కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా మీకు ఏ కలర్ కావాలంటే కలర్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు టెక్స్ట్ స్పేస్ అని ఉంది కదా ఇక్కడ మీరు మీ మౌస్ రైట్ క్లిక్ హోల్డ్ చేసి పెట్టుకొని ఇటు రైట్ సైడ్ అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ టెక్స్ట్కు టెక్స్ట్కు మధ్యలో స్పేస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు స్పేస్ అనేది కావాలి అన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీ రైట్ క్లిక్ తో హోల్ చేసి పట్టుకొని ఇలా రైట్ సైడ్ అంటే మీకు స్పేస్ అనేది ఇలా వస్తుంది ఇలా లెఫ్ట్ సైడ్ హోల్ చేసి పట్టుకొని అన్నట్లయితే మీకు స్పేస్ అనేది ఇలా తగ్గుతుంది ఇలా మీరు ఆ స్పేస్ కావాలి అన్నట్లయితే కనుక ఇలా మీరు స్పేస్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీరు కింద చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి రొటేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఆ టెక్స్ట్ అనేది కొద్దిగా రొటేట్ అవుతుంది ఇలా మనం రొటేట్ చేయాలి అన్నట్లయితే రొటేట్ చేసుకోవచ్చు లేదండి టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ కూడా ఆ రొటేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి డాట్ ఉంది అది ఇక్కడ పైన డాట్ ఈ డాట్ పైన క్లిక్ చేసిన మనకి రొటేట్ అయితే ఇటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అన్న ఇక్కడ ఈ డాట్ పైన క్లిక్ చేసి మనం ఇలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా మీరు వీడియోని ఎడిట్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక క్లిక్ చేయాలని మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా రకాల మీకు ఫార్మాట్స్ అయితే కనపడుతుంటాయి మీకు ఇక్కడ ఎంపీ ఫోర్ కానీ లేకపోతే ఏవిఐ కానీ ఈ రెండు ఫార్మాట్స్ వీడియోని మీ వీడియోనిక ఎక్స్పోర్ట్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీ ఫైల్ కి నేమ్ ఏదైనా చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేయవచ్చు ఇక్కడ మీరు ఎడిట్ చేసిన వీడియో ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది లొకేషన్ అనేది సెట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ లొకేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చివర్లో ఫోల్డర్ సింబల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డెస్క్ టాపా లేకపోతే సి డ్రైవ్ ఆ రీ డ్రైవ్ అనేది ఇక్కడ డెస్క్ టాపా లేకపోతే సి డ్రైవ్ ఆ డీ డ్రైవ్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ చేస్తే మీకు ఎడిట్ చేసిన వీడియో ఫైల్ అనేది ఆ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది ఇలా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక క్లిక్ చేయాలని మీకు వీడియో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఫోర్ పర్సెంట్ అయితే చూపెడుతుంది మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనకి వీడియో అనేది కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇలా మనం చాలా సింపుల్గా వండర్ సేర్ ఫిల్మో సాఫ్ట్వేర్లో వీడియోని ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళండి వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో మీకు నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో